ఓకే, డైలీ క్లాస్ నేనే రికార్డ్ చేస్తాను. ఓకే, రికార్డ్ అయిన క్లాస్ గ్రూప్ లోనే పడిపోతుంది, వాటిని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు, ప్రాబ్లం లేదు. రెగ్యులర్ గా నేనే రికార్డ్ చేస్తాను, రికార్డింగ్ జోన్కి ఎవరు వెళ్ళకండి. ఓకే, సో నిన్నటి క్లాస్ లో మనము ఏం డిస్కస్ చేసాము, నిన్నటి క్లాస్ లో టాలీ ప్రైమ్ ఎందుకు నేర్చుకోవాలి, వాటి యొక్క సాలరీస్ ఎలా ఉంటాయి. ఓకే, యాజ్ యూజువల్ మనకి టాలీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తాము, ఓకే, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి ఓకే అకౌంట్స్, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఏంటి, ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ కట్ గా టుడే క్లాస్ లో మీరు అడగచ్చు. బట్ ప్రతిది కూడా ఒకటి రెండు సార్లు వీడియోని చూడాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతనే మనకి ఆన్సర్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్లాస్ కూడా మిస్ చేసుకోకుండా ప్రతిది కూడా వీడియో డౌన్లోడ్ చేసుకోండి, విశ్లేషణ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ క్లాసెస్ వినొచ్చు. అదే మళ్ళీ నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకున్న డౌట్స్ ని అడగచ్చు అనమాట. ఓకే, డన్. సో పీపీటీ కనపడుతుందా, కన్ఫర్మ్ చేయండి. క్లియరా? ఎస్ ఎస్. యా, డన్ గైస్. చూడండి, ఫస్ట్ క్లాస్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. కామర్స్ స్టూడెంట్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా ఎవరైనా కావచ్చు, కామర్స్ స్టూడెంట్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా ఎవరైనా కావచ్చు, ఫస్ట్ మనకి అకౌంట్స్ లో బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ క్లారిటీగా తెలిస్తే అప్పుడు మీరు ఈజీగా అకౌంట్స్ గురించి బాగా తెలుసుకోగలుగుతారు. ఆ బేసిక్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్, ఎనీ వన్? అకౌంటింగ్ అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా, ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. అంటే ఏంటి అకౌంట్స్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా, ఎనీ వన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పండి. అసలు అకౌంట్స్ అంటే ఏంటి, బీకామ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పినా తర్వాత నేను డిస్కస్ చేస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్, కరెక్ట్ అకౌంటింగ్ మీనింగ్ ఏంటి చెప్పాలి. ఎస్ సార్, నో? పర్లేదు, మీరు మిస్టేక్ వెళ్ళినా నేను మళ్ళీ చెప్తాను, మీకు తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? అసలు అకౌంట్స్ అంటే ఏంటి, నో ఐడియా? ఎస్ సార్, నో? సైలెంట్గా ఉంటే సరిపోదు, మూమెంట్ ఇవ్వాలి. రేపు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు చెప్పాలి కదా. ఓకే, చూడండి, అకౌంట్స్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై అంటే ఏంటి, మన బిజినెస్ లో పర్చేజ్ జరుగుతుందా, సేల్స్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఇన్కమ్ జరుగుతుందా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. మీరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత సో అసలు ఏంటి, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా అనేది ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఆ అకౌంట్స్ అనేది సో ఏ మందులో, ఏ డేట్లో, ఏ ఇయర్లో ఆ యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతాయనేది సిస్టమేటిక్గా రికార్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, 4వ తారీఖున ఇన్కమ్ జరిగిందా అనేది ఒక సిస్టమేటిక్ రికార్డింగ్, క్రోనలాజికల్ ఆర్డర్. వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. అంటే ఏంటి, 10 గంటలకు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, 11 గంటలకు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, 12 గంటలకు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది ఒక సిస్టమేటిక్ రికార్డులో రాసుకుంటూ వెళ్ళాలి. రాసుకున్న తర్వాత మంత్లీ కావచ్చు, ఓకే, మంత్లీ కావచ్చు, తర్వాత ఇయర్లీ కావచ్చు, మనము సమ్మరైజింగ్ చేసుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అని దాన్ని సమ్మరైజింగ్ అంటే. సో తర్వాత అనలైజింగ్, మంత్లీ కానీ 6 మంత్స్ ఒకసారి, 5 ఇయర్ ఒకసారి కానీ అనలైజింగ్ చేసుకోవాలి, ఏ ఇయర్లో ఎంత ప్రాఫిట్ ఉంది అనేసి. ఫైనల్గా
ప్రపంచానికి కానీ మీ హోల్ బిజినెస్ కానీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయాలి. దీన్నే అకౌంటింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ యాజ్ యూజువల్ మీరు గమనించినట్లయితే అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్. ఓకే, ఈ బిజినెస్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్ అంటే, ఒక సబ్జెక్ట్ ఏదైనా రాస్తున్నారంటే లాటిన్ కానీ బ్రిటిష్ కానీ గ్రీక్ కానీ ఫ్రెంచ్ కానీ ఆ లాంగ్వేజెస్ లో రాస్తారు. అకౌంట్స్ అనేది మనకి ఏ లాంగ్వేజ్ సంబంధించింది అంటే లాటిన్ లాంగ్వేజ్ కు సంబంధించింది. మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సిస్టమేటిక్ గా రికార్డింగ్ చేసి మన బిజినెస్ యొక్క ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందనేది తెలియజేసేదే అకౌంటింగ్ అండి. ఇది అకౌంటింగ్ యొక్క డెఫినేషన్. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పగలరు. ఓకే, సో తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలీ. ఈయన శాస్త్రవేత్త, 1494లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ఒక ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డింగ్ చేసుకునేవాళ్ళు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ వెళ్ళారు, అక్కడ 50,000 పెట్టి ఒక కంప్యూటర్ కొన్నారు, అంటే మీ బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది, ఆ బిజినెస్ నుంచి మీకు కంప్యూటర్ వస్తుంది. కానీ సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే ఓన్లీ పర్చేజ్, అంటే మనం కంప్యూటర్ తీసుకునేది మాత్రమే రాసుకునేవాళ్ళు, మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్ళేది రాసుకునేవాళ్ళు కాదు. అలా చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్ గా రాలేదు. అందుకోసం నేను ఏం చేశాడు, డెబిట్ క్రెడిట్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే ఒక కంప్యూటర్ మన బిజినెస్ లోకి వస్తుంది అంటే మన దగ్గర నుంచి ఆ కంప్యూటర్ గల వాల్యూ అనేది డబ్బులు బయటికి వెళ్తుంది అనే టూ ట్రాన్సాక్షన్స్ ని కనిపెట్టాడు. డెబిట్ అండ్ క్రెడిట్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు, డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు అనమాట. అలా కనిపెట్టినప్పటి నుంచి బిజినెస్ అకౌంట్స్ అనేది కరెక్ట్ గా రావడం జరిగాయి. మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోన్ అని మీరు చెప్పాలి. ఓకే, సో తర్వాత మీరు చూసుకున్నట్లయితే గోల్డెన్ రూల్స్ అంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు, గోల్డెన్ రూల్స్ అంటారు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. మనకి మూడు రకాలు ఉంటాయండి, పర్సనల్, రియల్, నామినల్. ఇవి మూడు బాగా మీరు అర్థం చేసుకుంటే అకౌంట్స్ వచ్చినట్టే. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. దీన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలి. పర్సనల్, రియల్, నామినల్ అంటారు అనమాట. సో పర్సనల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏంటి, నామినల్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన రూల్స్ ఏమున్నాయి. సో పర్సనల్ రూల్ ఏముంది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏముంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. నామినల్ రూల్ ఏముంది, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటాం. ఓకే, మీ పాయింట్ ఆఫ్ లో మీరు చెప్పండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి. మురళీకృష్ణ గారు మీరు వీడియో ఆఫ్ చేయండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి, ఎనీవన్? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి, క్యాపిటల్ ఉండాలి. వెరీ గుడ్. సో టెర్మినాలజీ ఉపయోగించాలి మనం, టెర్మినాలజీ, అకౌంట్స్ టెర్మినాలజీ ఉపయోగించాలి. డబ్బులు, మనీ అని చెప్పకూడదు, క్యాపిటల్ అనాలి. అది యాజ్ పర్ బిజినెస్ లాంగ్వేజ్ టెర్మినాలజీ. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. ఓకే, సో ఆ క్యాపిటల్ అనేది ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు అండి, చెప్పండి. సో పర్సనల్ అకౌంట్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్ లో మనకి త్రీ టైప్స్ ఉంటారండి, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని ముగ్గురు, మూడు రకాల మనుషులు ఉంటారు. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఒక హ్యూమన్ బీయింగ్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ తనంతగా అది పని చేసుకోలేదు. అందుకోసం మీరు ఏం చేస్తున్నారు, బిజినెస్ ఒక పేరు పెట్టుకుంటారు. ఓకే, లక్ష్మీ ట్రేడ్స్ అని కానీ, ఓకే లేక లోకేష్ ఇన్ఫోటెక్ అని కానీ, ప్రియా ఐటీ సొల్యూషన్స్ అని కానీ, ఒక కంపెనీకి ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు ప్లేస్ లో ఓనర్ నిలబడి ఆ బిజినెస్ నడుపుతాడు. ఓనర్ కూడా బిజినెస్ లో శాలరీస్ తీసుకోవాల్సిందే, బిజినెస్ ఓనర్ కూడా శాలరీ ఇవ్వాల్సిందే. మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. బిజినెస్ కు అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, అది మాత్రం మీరు ఆలోచించాలి. ఓకే, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఓనర్ దగ్గరైనా అప్పు తీసుకోవచ్చు, లేదు అంటే మార్కెట్ లో షేర్లు ఉంటారు, వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇండివిజువల్స్, వారి దగ్గరికైనా వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు. లేదు బ్యాంక్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఫర్మ్స్ ఉన్నాయి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తీసుకోవచ్చు. వాళ్ళని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని చెప్తాము. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఐడిబిఐ, ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్, క్యాప్జెమినీ, ఏ కంపెనీస్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. కోల్గేట్, డాబర్, ఏజెన్సీస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేదంటే ఓనర్ని ఏమంటారు, రిప్రజెంటేటివ్ ఓనర్స్ని.
క్యాపిటల్ అంటే రిప్రజెంటేటివ్ అంటే ఎవరు అంటారు అంటే ఓనర్ ని రిప్రజెంటేటివ్ అంటారు. వీళ్ళు కంపెనీలో స్పెషల్ పర్సన్స్, అవుటర్స్ కాదు, వీళ్ళని రిప్రజెంటేటివ్ అంటారు. ఓకేనా? సో అంటే ఏంటి, నేచురల్ పర్సన్స్ అంటే వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, లోకేష్, రమేష్, ప్రియా, రమేష్, కృష్ణ, వరలక్ష్మి, సంథింగ్ ఎవరైనా కావచ్చు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ఓకే, కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తీసుకొచ్చండి. తర్వాత రిప్రజెంటేటివ్ అంటే క్యాపిటల్ డ్రాయింగ్స్ అవుట్ స్టాండింగ్ వస్తాయి. అంటే పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి, కంపెనీస్ అయినా రావచ్చు, అంటే మనుషుల పేర్లతోనే రావచ్చు, సంస్థల పేర్లతోనే రావచ్చు, బ్యాంకుల పేర్లతోనే రావచ్చు, ఇండస్ట్రీల పేర్లతోనే రావచ్చు. పర్టికులర్ గా దానికి ఒక పేరు అనేది ఉంటుంది. ఒక పేరుతో కలిగినది ఏది వచ్చినా కూడా పర్సనల్ అకౌంట్ తీసుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది ఎక్కడికైనా వెళ్ళి మనం అప్పు తెచ్చుకోవచ్చు. అది నేచురల్ పర్సన్స్ అయినా, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అయినా, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అయినా, ఎవరైనా కావచ్చు. వారికి ఎగ్జాంపుల్ చూడండి. వాటికి సంబంధించిన గోల్డెన్ రూల్ ఏముంది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, షో అవట్లేదు సార్. వాయిస్ మీతో వాళ్ళకి కనబడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్. నో నో, రిమైన్ వల్ల కనబడుతుంది కదా? లేదు లేదు, ఎవరు కనిపించట్లేదా? రావట్లేదు. లేదు సార్, ఎవరికి కనబడట్లేదు. ఒక నిమిషం గైస్, నౌ ఇట్ ఇస్ ఓకే. ఆ yes sir, ఓకే ఓకే. అట్లా ఎవరైనా కనిపించకుండా చెప్పండి, సైలెంట్ గా ఉండొద్దు. ఓకే ఓకే సార్. ఇప్పుడు మన డెఫినేషన్ చెప్పుకున్నది, తర్వాత ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత టైప్స్ ఆఫ్ గోల్డెన్ రూల్స్, తర్వాత పర్సనల్ అకౌంట్స్. వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ ఇండివిజువల్ పర్సన్, లేదంటే బ్యాంక్స్, లేదంటే పార్ట్నర్షిప్స్, వీళ్ళని మనం పర్సనల్ అకౌంట్స్ గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక 5 lakhs తెచ్చుకున్నారండి, క్యాపిటల్ తెచ్చుకున్నారు. మీరు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నారు, లేదంటే ఒక కంపెనీ పెట్టాలనుకున్నారు, ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఒక 10 lakhs 5 lakhs మీ దగ్గర ఉంది. ఓకే, ఆ డబ్బులు ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలండి? రిసోర్స్ అంటే ఏం కావాలి? 10 lakhs మీ దగ్గర ఉంది, నువ్వు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావో అది కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ అయినా కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కావచ్చు, ఓకేనా, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి? పెట్టుకోండి, దాంట్లో లాగిన్ అవ్వండి, లాగిన్ అవుతే మొబైల్ లేదంటే ల్యాప్టాప్ రెండు కావచ్చు. హాయ్ వస్తుంది గారు, చెప్పండి అమ్మా. రిసోర్స్ అంటే ఏం కావాలి? ఎనీవన్? రేపు ఇవే క్వశ్చన్స్ అడుగుతారు మీకు ఇంటర్వ్యూలో, చెప్పాలి. స్టార్టింగ్ బేసిక్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఏంటండి? ల్యాండ్ అండ్ బిల్డింగ్, మ్యాన్ పవర్, మెషినరీ, ఓకే, అండ్ క్యాపిటల్. ఓకే, గుడ్. సో క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే రియల్ అకౌంట్ అండి. రియల్ అకౌంట్ లో ఏముంటాయి? ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏంటి? అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ ఈసీఎస్ అసెట్స్. మూడు రకాల అసెట్స్ రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే పర్సనల్, రియల్, నామినల్ అని చెప్పాం, గోల్డెన్ రూల్స్. ఫస్ట్ పర్సనల్ అకౌంట్ కింద క్యాపిటల్ ఎవరైతే తీసుకొస్తారో వాది పర్సనల్ కిందకి వస్తుంది. రియల్ కిందకి ఏమొస్తాయి? అసెట్స్ వస్తాయి. ఇప్పుడు క్యాపిటల్ పెట్టిన తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే ఫస్ట్ ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ కావాలి, మొబైల్, లైక్ మొబైల్, టేబుల్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫ్యాన్స్, ప్రొజెక్టర్స్, ఓకే, చైర్స్, ఇవన్నీ ఏంటి? అసెట్స్. ఈ అసెట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మనకి రియల్ అకౌంట్ లో ఉంటాయి, ఇన్క్లూడింగ్ పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా రియల్ కిందకి వస్తాయి. యాజ్ పర్ మీ అకౌంట్స్ పరంగా పర్చేజ్, సేల్ అనేది నామినల్ అకౌంట్ వస్తుంది, కానీ ఎక్కువగా కాలేజీలలో రియల్ అకౌంట్ కిందనే తీసుకుంటారు, ఎందుకంటే మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనేసి. ఓకే, అదే నామినల్ కింద తీసుకుంటే ఎక్స్పెన్సెస్ కింద, ఇన్కమ్స్ కింద వస్తాయి, కాబట్టి వీటిని రియల్ అకౌంట్ కింద తీసుకుంటారు, తప్పేం లేదు. వీటికి రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. చూడండి, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేదే ఈ యొక్క కాన్సెప్ట్.
ఫస్ట్ క్యాపిటల్ అన్నారు, అది పర్సనల్. ఓకే, మళ్ళీ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఎక్కడ ఉంది అంటే రియల్ అకౌంట్ లో ఉంది అని చెప్పారు. అంటే అసెట్స్ కావాలి, అవి ఏంటనేది ఫర్దర్ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఫర్నిచర్, ఇవి అసెట్స్ లలో వస్తాయి. ఓకే, నెక్స్ట్ నెల నెల బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మొత్తం కూడా నామినల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. నీ బిజినెస్ నువ్వు రన్ చేయాలంటే పర్టికులర్ ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ లో నీకంటూ కొన్ని బిజినెస్ కంటూ కొన్ని అసెట్లు కావాలి. ఆ అసెట్లు అన్ని రియల్ అకౌంట్ లో ఉంటాయి. తర్వాత నెల నెల నువ్వు రూమ్ రెంట్ కట్టాలి, ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ నెలలో కంటిన్యూగా నీకు ఒక 30 రోజుల్లో జరిగే ఎక్స్పెన్సెస్. తర్వాత అదే 30 రోజులలో నీకు వచ్చే ఇన్కమ్, నువ్వు ఏ షాప్ అయితే పెట్టింటావో దాని మీద వచ్చే ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ అకౌంట్ లో ఉంటాయి. వాటికి సంబంధించిన రూల్ ఏముంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటారు. అంతే అండి, ఈ మూడు తెలిసిందంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలనేదే కాన్సెప్టే మనకి అకౌంట్స్ అని చెప్తాం. ఇది కనుక తెలుసుకున్నాడంటే వాడు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఏదైనా కావచ్చు అండి, అసలు అకౌంట్స్ మీద ఏ నాలెడ్జ్ లేకపోయినా నిల్ నాలెడ్జ్ ఉన్నా ఇది తెలుసుకుంటే చాలు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పర్సనల్, రియల్, నామినల్ ఈ మూడిట్లోనే ఒక బిజినెస్ యొక్క ప్రాసెస్ దాగి ఉంది అని తెలుసుకుంటే వాడు ఎన్ఎఫ్ సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో రన్ అవుతాడు. ఓకే, వీటి గురించి క్లియర్ కట్ గా అంగా తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం అసెట్స్ గురించి తెలుసుకున్నాం కదా. అసెట్స్ మూడు రకాలండి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీసియస్ అసెట్స్. ఓకే, ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయమ్మా, పర్సనల్ రియల్ నామినల్ చెప్పండి ఎక్కడ ఉంటాయండి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. వెరీ గుడ్. ఓకే, నేను చెప్పాను సార్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటంటే నువ్వు బిజినెస్ క్యాపిటల్ పెట్టిన తర్వాత నీ బిజినెస్ కోసం అవసరమయ్యే కొన్ని అసెట్లు అవసరం అవుతాయి. ఆ అసెట్లు ఏంటి, ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఇవి కొన్న తర్వాత నీ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటావు, వీటిని అమ్మడానికి కోసం కాదు. ఈ అసెట్స్ కొన్న తర్వాత ఈ అసెట్స్ వల్ల నీ బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. ఇప్పుడు మొబైల్ కొంటావు, ఒక సంవత్సరం ఉపయోగిస్తావా, 3-4 సంవత్సరాలు ఉపయోగిస్తావుగా? అదే ఏదైనా సూట్ లైక్ బైక్ పర్చేజ్ చేసావు, ఒక సంవత్సరం ఉపయోగించావుగా, 3-4 సంవత్సరాలు ఉపయోగిస్తావుగా? సో కాబట్టి ఒక సంవత్సరం కంటే పైన ఉపయోగిస్తే ఫిక్స్డ్ అసెట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అసెట్స్, ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు క్యాష్ ఉంది, బిజినెస్ లో క్యాష్ వస్తూ ఉంటుంది, బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటావు, అవసరమైతే విత్డ్రా చేసుకుంటూ ఉంటావు. అదేంటి, లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండదు. కరెంట్ అంటే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు డెబ్టర్స్ అంటారు, అంటే కస్టమర్స్ ఈరోజు మీ అంగడికి వచ్చారు, ఏదైనా పర్చేజ్ చేసుకుని వెళ్ళారు, మళ్ళీ 1 వీక్ తర్వాత రావచ్చు, మళ్ళీ 2 వీక్స్ తర్వాత రావచ్చు. అంటే ఏంటి, కరెంట్ 6 మంత్స్ లో రొటేషన్ జరుగుతూ ఉంది. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తావు, అవసరమైతే విత్డ్రా చేసుకుంటావు, అవి బ్యాంక్స్ అని చెప్పొచ్చు. బిల్స్ రిసీవబుల్స్, కస్టమర్కి సేల్ చేసావు, ఏ కస్టమర్ మనకి ఎంత డబ్బులు ఇవ్వాలి, బిల్స్ రిసీవబుల్స్ లో చూపించుకోవాలి. ఇప్పుడు మీరు వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర 50,000 డబ్బులు ఉంది. నేను కడపలో ఒక బ్రాంచ్ ఉంది, నాకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెట్టాలి, నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేస్తాను, నా కంపెనీ షేర్లు మార్కెట్లో అమ్ముతాను, మీ దగ్గర ఉన్న 50,000 డబ్బులు నా కంపెనీలో పెడతారు, ఆ డబ్బుతో నేను వేరే బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటా. ఓకే, అలా షేర్స్ అనమాట. ఇవి కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి, 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయండి. తర్వాత ఫిక్సీసియస్ అసెట్స్, ఇవేంటంటే కంటికి కనిపించవు. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీలో కానీ, ఓకేనా, క్వాంటిటీలో కానీ ఎలాంటి తేడా లేకుండా మెయింటైన్ చేస్తారు, అసలు క్వాలిటీ తగ్గించరు, అందుకే వాళ్ళకి మార్కెట్లో మంచి గుడ్ విల్ ఉంది. తర్వాత పేటెంట్స్, పేటెంట్స్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు కరోనా ఫార్ములా కనిపెట్టారు, ఆ ఫార్ములా ఎవరైతే ఏ దేశం మీద కనిపెట్టిందో అదే దేశం ఫార్ములా ఇతర దేశాలకు వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే తీసుకోవాలి, లేదంటే వాళ్ళు కేసు వేస్తారు వాళ్ళ మీద. ఇప్పుడు మన తిరుపతి లడ్డు ఉంది, అది ఒక ఫార్ములా, అది మన గవర్నమెంట్ ఇస్తేనే ఇతర రాష్ట్రం వాళ్ళు దానికి పేటెంట్ రైట్స్ తీసుకోవాలి, మనం ఇవ్వకుండా కేసు వేయచ్చు వాళ్ళ మీద ఒకవేళ కాపీ పేస్ట్ చేస్తే, అవి పేటెంట్ రైట్స్ అంటాం. తర్వాత ట్రేడ్ మార్క్స్, ఇది ఫలానా కంపెనీ లోగో చూస్తానే ఇది ఫలానా కంపెనీ అని ఐడెంటిఫై చేస్తాం. ఇలా టిక్ మార్క్ ఉంటే ఏంటి, నైక్ షూస్ అంటాం, ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం, మధ్యలో డాట్ ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే SBI బ్యాంక్ అంటాం. ఓకేనా, కొన్ని లోగో చూస్తేనే ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఫలానా కంపెనీ అనేసి, వాటిని ట్రేడ్ మార్క్స్ అంటారు. కాపీ రైట్స్ అంటే ఏంటి, సి వచ్చి రౌండ్ ఆఫ్ ఉంటుంది, నువ్వు సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, పోయం రాసినా, బుక్స్ ప్రిపేర్ చేసినా, ఓకే, కాపీ రైట్స్,
గవర్నమెంట్ కి అమౌంట్ పే చేసి కాపీ రైట్స్ తీసుకోవాలి. నీవు చేసిన ఎవరైనా కాపీ కొట్టారంటే వాళ్ళ మీద పరుగు దావా నష్టం వేయచ్చు. ఎన్ని లక్షలు అడుగుతా అన్ని లక్షలు ఇవ్వాల్సిందను. ఓకేనా? కాపీ రైట్స్ ఉండవు. ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ లో ఉంటాయి, రియల్ అకౌంట్స్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ రెండు రకాలు ఉంటాయండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఫ్యాక్టరీలో ఇవన్నీ జరుగుతాయి. ఓకే ఓకే. చూడండి, ఓకేనా? ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. వేజెస్ ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. అక్కడ ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ జరుగుతుంది. మీకు మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ ఏ లెడ్జెస్ వచ్చినా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్ కి కంటిన్యూగా మంత్లీ నువ్వు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్ ఇవి. ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటుంది, టెలిగ్రామ్ ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది, మిస్లన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరిగేటి కామన్ గా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అంటే రెండు రకాలు, డైరెక్ట్ ఇండైరెక్ట్, రెండు కలిపితే ఎక్స్పెన్స్ అంటాం. ఈ ఎక్స్పెన్స్ ఏ అకౌంట్ లో ఉంటది? పర్సనల్ రియల్ నామినల్ అండి? నామినల్ సార్, నామినల్ అకౌంట్ లో ఉంటది. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ కూడా రెండు రకాలండి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఏదైనా సరుకు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లో వెళ్ళాలంటే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో మీరు పనిచేశారంటే ఇన్సూరెన్స్ ఇస్తారు. రేపు ఏదైనా పొరపాటున ఏమైనా జరిగింది అనుకోండి, బాడీకి ఇంజురీ అయింది అనుకోండి, మీకు డబ్బులు వస్తుంది. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకి 50,000 డబ్బులు ఇచ్చారు, ఊరికినే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, మీరు పర్చేజ్ చేశారు 50,000. ఓకే. సో మీరు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేశారు 50,000 ఇవ్వాలి, మీరు 40,000 ఇచ్చారు, 10,000 ఇవ్వలేదు, ఆ 10,000 ఏమవుతుంది? డిస్కౌంట్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు కమిషన్స్ పనిచేస్తూ ఉంటారు, ఎవరైనా ఇన్స్టిట్యూషన్ లో 10 మంది మీరు జాయిన్ చేయించారు, మీకు పర్ క్యాండిడేట్ మీద 1,000 రూపాయలు ఇస్తారు, అలా కమిషన్ రిసీవ్డ్. మీరు ఏదైనా ఫ్లాట్లు ఉన్నాయి మీకు, ఆ ఫ్లాట్లలో జనాలు ఉన్నారు, నెల నెల రెంట్ ఇస్తారు మీకు, రెంట్ రిసీవ్డ్. ఈ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని మీద మీకు డబ్బులు వస్తుంది ఇంట్రెస్ట్, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, వీటిని ఫర్దర్ క్లాస్ లో చెప్తాను నీట్ గా ఇంకా. ఓకే, ఇన్కమ్స్ అంటే రెండు రకాలు అండి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి రెండు ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనల్ ఆ రియల్ ఆ నామినల్ ఆ ఎక్కడ ఉంటాయండి? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మనకు టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మూడు రకాలు ఉంటాయి. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారండి, ఆన్ ద స్పాట్ 50,000 డబ్బులు ఇచ్చారు, లేదంటే చెక్ రాసిచ్చారు, మీకు కావాల్సిన సరుకు తెచ్చుకున్నారు, దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. మీరు ఒక షాప్కి వెళ్ళారు, 50,000 లక్ష రూపాయల సరుకు తెచ్చుకున్నారు, స్టాక్ ఆర్ గుడ్స్, కానీ డబ్బులు ఇవ్వలేదు, దాన్ని ఏమంటారు? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు. క్రెడిట్ అంటే అప్పుగా జరిగింది. ఓకే, నాన్ క్యాష్ అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. మీరు మీ బిజినెస్ కోసం అసెట్లు కొన్నారు కదా, 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నారు, సంవత్సరానికి దాని మీద 10,000 డిప్రిషియేషన్ తీస్తారు, 5 ఏళ్ళ లేక అది జీరో అయిపోతుంది. తర్వాత 10,000 సరుకు కొన్నారు, దాంట్లో 5,000 సరుకు డ్యామేజ్ వచ్చింది, మళ్ళీ మీరు పర్చేజ్ రిటర్న్ చేస్తారు, డబ్బులు అక్కడ ఇవ్వడం జరగదు. ఏ స్టాక్ అయితే ప్రాబ్లం ఏంటో అదే స్టాక్ మళ్ళీ ఇస్తారు, అంతే. సేల్స్ చేశారు కస్టమర్కి 10,000, దాంట్లో 3,000 సరుకు డ్యామేజ్ జరిగింది, మళ్ళీ ఏం చేస్తారు? సేల్స్ రిటర్న్ చేస్తారు. సో డిప్రిసియేషన్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, ఈ మూడు కలిపితే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. టోటల్ గా టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మూడు రకాలు, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత మనకు అకౌంట్స్ లో అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది.
ఇది చాలా మంది నాన్ కామర్స్ వాళ్ళకి తెలియదు. ఇది గుర్తుపెట్టుకున్నామా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎండ్ చేయాలంటే ఇది ప్రాసెస్. మాన్యువల్ అకౌంట్స్ ఇలా మెయింటైన్ చేస్తారు. జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇది ప్రాసెస్. జర్నల్ నుంచి లెడ్జర్స్ ని డివైడ్ చేస్తారు, డివైడ్ చేసి పోస్టింగ్ చేస్తారు, ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు, ట్రేడింగ్ చెక్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్, ఇది ప్రాసెస్. ఒకటి నుంచి 100 వరకు నెంబరింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ జర్నల్ ఎంట్రీ, దాని నుంచి లెడ్జర్ డివైడ్ చేస్తాడు, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఫైనల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ లో చూస్తాం. ఓకే, ఇది అకౌంటింగ్ సైకిల్ అంటారు. తర్వాత అకౌంట్స్ లో కొన్ని టెర్మినాలజీ ఉంటాయి, ఈ పదాలనే మనం వాడాలా, ఇవే ఫైనల్ టెర్మినాలజీ. క్యాపిటల్, డ్రాయింగ్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లయబిలిటీ, పర్చేజెస్, క్రెడిటార్స్, పర్చేజ్ రిటర్న్, డెబిటార్స్, రెవెన్యూ, స్టాక్, ఇవి టెర్మినాలజీ. మనకు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ టెర్మినాలజీలోనే మనం ఆన్సర్ చేయాలి, మనం ఓన్గా చెప్పకూడదు. ఓకే, సో అది వీటి గురించి మనం క్లియర్గా చెప్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి మీరు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి, ఆటోమేటిక్గా క్యాష్ అనే ఊహించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ అంటే ఎవరు, ఓనర్. ఓనర్ ఎవరైతే తన ఓన్ బిజినెస్కి, ఏ ఓనర్ అయితే తన ఓన్ బిజినెస్కి తనే డబ్బులు ఇస్తాడో అతని పేరు లోకేష్ అనుకోండి, లోకేష్ అని రాసుకోదు బిజినెస్, క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ డబ్బులు, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. ఆ బిజినెస్ దగ్గర డబ్బులు ఎవరు ఇస్తారు, ఓనర్ ఇస్తాడు. ఓనర్ పేరు ఏం పేరు, లోకేష్. లోకేష్ అని రాయకుండా లోకేష్ ప్లేస్ లో క్యాపిటల్ అని రాసుకుంటుంది బిజినెస్. ఇది ఓనర్కి మాత్రమే యూనిక్ పేరు. ఓకే, ఓకే, ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు అంటే హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనల్ రియల్ నామినల్ అమ్మా చెప్పండి, పర్సనల్. క్యాష్, క్యాష్ అంటే పర్సనల్ రియల్ నామినల్, రియల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా పర్సనల్ రూల్ ఏంటమ్మా, స్టార్టింగ్ లో చెప్పాం కదా పర్సనల్ రూల్ ఏంటి, ఏంటండి, వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ ఇస్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెబిట్ సైడ్ ఏమొస్తుంది, క్రెడిట్ సైడ్ ఏమొస్తుంది, ఏది డెబిట్ ఏది క్రెడిట్ చెప్పండి. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, ఇందులో డెబిట్ ఏది క్రెడిట్ ఏది అండి, క్యాష్ డెబిట్ క్యాపిటల్ క్రెడిట్. వెరీ గుడ్. ఎందుకు అవుతుందండి సార్, ఎందుకు అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఓనర్ అయిన వాడు డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడు అంటే గివరే కదా, సిఆర్. క్యాష్ అనేది మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్, ఒకటి డెబిట్ అవుతే ఒకటి క్రెడిట్ అవుతుంది, రెండు డెబిట్ లవో రెండు క్రెడిట్ లవో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ తెచ్చుకున్నారు, నెక్స్ట్ ఏం చేస్తాం, మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి కదా, మనం ఏం చేస్తాం, మార్కెట్ లో వెళ్ళి కస్టమర్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తాం. ఓకే, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. ఓకే, 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 పర్చేజ్ అనేది ఏం అకౌంట్ అండి, పర్చేజ్ అనేది ఏం అకౌంట్, రియలా నామినలా పర్సనలా, రియల్ అకౌంట్. వెరీ గుడ్. కళ్యాణ్ అనేది పర్సనల్ అకౌంట్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ ఇస్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ ఇస్ ద రిసీవర్, క్రెడిట్ ఇస్ ద గివర్. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఆలోచించాలి, సో మన బిజినెస్ ఏం చేస్తుంది అనేది మాత్రం మీరు ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. ఓకే, సో ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుందండి. కళ్యాణ్ అనేవాడు ఏం చేస్తున్నాడు, సరుకు ఇస్తున్నాడు. ఇస్తున్నాడు అంటే ఇటు సైడ్ ఉన్న ప్రకారంగా డెబిటా క్రెడిటా, కళ్యాణ్ ఇస్తున్నాడు అంటే చెప్పండి,
దీంట్లో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది, పర్చేజ్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది చెప్పండి. చెప్పాలి ఏంటి, చెప్పండి. సో కళ్యాణ్ ట్రేడర్స్ డెబిట్ సార్, పర్చేజ్ అకౌంట్ క్రెడిట్. ఫ్రమ్ అంటే అతని నుండి. కళ్యాణ్ ఏమవుతాడు, గివరా రిసీవరా? మన బిజినెస్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కొంత స్టాక్ ని పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసిందంటే కళ్యాణ్ ఏమవుతాడు, గివర్ అవుతాడు. అతను ఇస్తున్నాడు మన బిజినెస్ లోకి, స్టాక్ కమ్స్ ఇన్. ఓకే ఓకే, ఇది జరిగే ట్రాన్సాక్షన్ అప్పుకు జరుగుతుందా, క్యాష్ జరుగుతుందా చెప్పండి. చెప్పండి, అప్పుకు జరుగుతుందా, క్యాష్ జరుగుతుందా ట్రాన్సాక్షన్? అప్పుగా జరుగుతుంది సార్. ఎలా చెప్తున్నారు అప్పుగా జరుగుతుందని సార్? ఇక్కడ నేమ్ వస్తే అప్పుగా జరిగినట్టు సార్, క్యాష్ కానీ బ్యాంక్ కానీ వస్తే అది బ్యాంక్ కానీ క్యాష్ కానీ ట్రాన్సాక్షన్ అయినట్టు. సూపర్. అక్కడ క్యాష్ ఆర్ చెక్ మెన్షన్ చేయలేదు కాబట్టి అది జరిగేది ఏంటి ట్రాన్సాక్షన్ మనకి, ఓకే, అప్పుగా జరుగుతుంది అర్థం. ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, డబ్బులు పే చేయాలి కదా కళ్యాణ్కి. క్యాష్ పే టు కళ్యాణ్, క్యాష్ ఏం అకౌంట్ అవుతుంది, పర్సనల్ రియల్ నామినల్? రియల్ అకౌంట్ చెప్పండి. రియల్ అకౌంట్. కళ్యాణ్? పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి చెప్పాలి. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ఇస్ ఎ రిసీవర్, క్రెడిట్ ఇస్ ఎ గివర్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది ఎవరికి, కళ్యాణ్కి. అంటే ఇక్కడ ఉన్న రూల్ పరంగా మనది గోస్ అవుటా కమ్స్ ఇన్, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది అంటే గోస్ అవుట్. క్యాష్ ఏమవుతుంది, క్రెడిటా డెబిటా? ఓకే, వన్ సైడ్ మీరు కనుక్కుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ సైడ్ ఆపోజిట్ అవుతుంది. క్యాష్ డెబిటా క్రెడిటా? మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది, డబ్బులు బయటికి వెళ్తుందమ్మా, గోస్ అవుటా కమ్స్ ఇన్? పలకండి. ఈయనే పలకపోతే రేపు ఇంటర్వ్యూలు ఏం పలుకుతారు, నా దగ్గర చెప్పలేకపోతే. డల్లుగా ఉంటే సబ్జెక్ట్ జాబ్స్ రావు, రియాక్ట్ అవ్వండి, మాట్లాడితే ఏమి నోరు నయ్యదు. ఓకే ఓకే, మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది కాబట్టి గోస్ అవుట్. అక్కడ కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ స్టాక్ పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, మార్కెట్ లో కస్టమర్ కి సేల్ చేస్తున్నాం. సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ ఏం అకౌంట్ అండి, జానకి ఏం అకౌంట్? సేల్స్ రియల్ అకౌంట్ సార్, జానకి పర్సనల్ అకౌంట్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. ఓకే, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? జానకి ట్రేడర్స్ డెబిట్ సార్, సేల్స్ క్రెడిట్. సూపర్ సూపర్, వెరీ గుడ్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ సార్. వెరీ గుడ్, సూపర్. అప్పుగా జరుగుతుంది అంటే మన బిజినెస్ నుంచి సేల్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుంది అంటే గోస్ అవుట్. అక్కడ జానకి రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత జానకి ఏం చేయాలి, మన బిజినెస్ కు డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్. క్యాష్ ఏం అకౌంట్, జానకి ఏం అకౌంట్ చెప్పండి? క్యాష్ రియల్ అకౌంట్ సార్, జానకి పర్సనల్ అకౌంట్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సూపర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ సార్, జానకి క్రెడిట్. సూపర్. సో ఆమె ఇస్తుంది, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. సూపర్.
నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా, కరెంట్ అకౌంట్ మన బిజినెస్ కి. సేవింగ్ అకౌంట్ అంటే మన పర్సనల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ బిజినెస్ అంటేనే కరెంట్ అకౌంట్ ఉండాలి. ఓకే డన్. సో రియల్ రూల్ ఏంటి, పర్సనల్ రూల్ ఏంటి, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి. క్యాష్ డిపాజిట్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బ్యాంకులకు వెళ్తుంది, అంటే ఇక్కడ క్యాష్ ఏమొస్తుంది, బ్యాంక్ ఏమొస్తుంది చెప్పండి. క్యాష్ క్రెడిట్ బ్యాంక్ డెబిట్. సూపర్. ఓకే, ఇంకా తర్వాత బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి ఆటోమేటిక్ గా. రెంట్ అనేది ఏం అకౌంట్, పర్సనల్ రియల్ నామినల్? నామినల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. సూపర్. నామినల్ రూల్ ఏంటి, డెబిట్ ఇస్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, ఇప్పుడు నెల నెల మనం రెంట్ కట్టాలా, రెంట్ కట్టాలంటే నామినల్ రూల్ పరంగా బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమ్ అది ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే డెబిటా రెంటా, రెంట్ క్రెడిటా డెబిటా? డెబిట్. రెంట్ డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. రెంట్ డెబిట్ సార్. క్రెడిట్ క్యాష్ సార్. సో క్యాష్ రూపంలో మనం డబ్బులు ఇవ్వాలి కదా, గోసం క్యాష్ అనేది గోసం. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్ అవుతాయి, ఆల్వేస్ డెబిట్ అవుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి, నాలుగైదు లెడ్జెస్ చెప్పండి ఎవరన్నా చూద్దాం. ఎనీవన్? డైరెక్ట్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి చెప్పండి ఎక్స్పెన్సెస్. ఇప్పుడు క్లాస్ విన్నారు కదా బిఫోర్. సార్ సాలరీస్, ఆఫీస్ రెంట్, రూమ్ రెంట్. ఓకే, ఇంకా టెలిఫోన్ చార్జెస్, టెలిఫోన్ బిల్స్. ఇంకా వేజెస్. ఓకే, ఇంకా ఎంప్లాయీస్ సాలరీస్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. సో ఇది ఏం అకౌంట్ అండి, పర్సనల్ రియల్ నామినల్? చెప్పండి, పర్సనల్ నామినల్ రియల్? కమిషన్ రిసీవ్డ్ నామినల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. రూల్ ఏంటి, రియల్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్ ఇన్కమ్, ఇన్కమ్ అనేది నామినల్ రూల్ పరంగా డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా? క్రెడిట్ సార్. సో కమిషన్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ అవుతుంది, అవుట్ సైడ్ నుంచి డబ్బులు వస్తుంది కాబట్టి అది మన బిజినెస్ లో కమ్స్ ఇన్. ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత సమ్ టైమ్స్ మనము అసెట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం క్యాష్ కి. ఓకే, కంప్యూటర్ ఏమొస్తుంది, పర్సనల్ రియల్ నామినల్? రియల్ సార్. రియల్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. ఓకే, రియల్ రూల్ ఏంటి, రెండు రియలే బట్ కానీ మీనింగ్ పెడుతుంది, మారుతుంది. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి. కంప్యూటర్ డెబిట్ సార్, క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. ఇంకా ఆల్వేస్ అసెట్స్ ఏ వచ్చినా కూడా సేమ్ అంతే. తర్వాత అప్పుడప్పుడు మనం అవుట్ సైడ్ వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం, లోన్ తెచ్చుకుంటా ఉంటాం, వాళ్ళు ఇస్తున్నారు కంటే గివరు, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. ఈ విధంగా ఒక ఫైవ్ ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను, ఆ ఫైవ్ ప్రాబ్లమ్స్ కి ఇలాగే చేయాలి. మీ కాలేజీ లాగా క్యాష్ అకౌంట్ ఎటు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ ఎటు రాజు అకౌంట్. ఓకేనా, రాజు అకౌంట్ ఎటు సేల్స్ అకౌంట్, అలా చేయొద్దు. ఇప్పుడు నేను ప్రాసెస్ ఎలా చెప్పానో అదే విధంగా చేశారంటే మీరు జీవితకాలం బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సబ్జెక్ట్ ఇంక్రీజ్ వాల్యూ, అసెట్స్ ఎక్స్పెన్స్ ఆల్వేస్ డెబిట్, లైబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ క్రెడిట్. అదే డిక్రీస్ వాల్యూ, అసెట్ ఎక్స్పెన్స్ క్రెడిట్, లైబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ అనేది డెబిట్. రూల్స్ ఆఫ్ డెబిట్ అనమాట.
ఇవి బేసిక్స్ అకౌంట్స్ ఫస్ట్ క్లాస్. సో ఇవి ఫైవ్ ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను, ఆ ఫైవ్ ప్రాబ్లమ్స్ మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, స్క్రీన్ షాట్ పంపిస్తాను, మెయిల్ యాక్సెస్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నేహ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా ఫస్ట్ ప్రాబ్లం, ఇలా వస్తుంది. క్యాపిటల్ అని ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఉపయోగించుకోవాలి. పర్చేజ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాష్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఒక ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి, డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అదే విధంగా వీడియో చూస్తూ నిదానంగా ప్రతిది రాసుకుంటూ ఓకే మెటీరియల్ పంపిస్తాను, దీని ప్రకారంగా చేయండి. ఎవరైతే నాకు అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళు ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి, మీ మెయిల్ ఐడీస్లో పంపించండి, ఒకసారి చెక్ చేసి మీకు సెండ్ చేస్తా. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్ ఎనీ డౌట్స్? నో నో సార్, నో డౌట్స్. క్లియరా, అర్థమైందా? సో ఈ త్రీ డేస్ ఈ త్రీ డేస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ త్రీ డేస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో ఫర్దర్ క్లాసెస్ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ త్రీ డేస్ బేసిక్ క్లాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 1, 2, 3లో ఏబీసీలు ఎలా నేర్చుకుంటారో పిల్లప్పుడు, అదే విధంగా ఇప్పుడు కూడా ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా బాగా నేర్చుకుంటాడు, ఇది అంత సింపుల్ సబ్జెక్ట్. ఓకే, గెస్ట్ యూజర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ ద్వారా మీరు జాయిన్ అవ్వకుండా ఫస్ట్ స్కైప్ డౌన్లోడ్ చేసుకుని మీ పేరు మీద రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా నేను కాల్ చేసినప్పుడు మీకు కాల్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా జాయిన్ అయ్యారంటే మీకు రికార్డింగ్ వీడియోస్ రావు. మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎలా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో ఈమెయిల్ ఐడితో ఎలా రిజిస్టర్ అయి ఉంటారో దీంట్లో కూడా స్కైప్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి ఫస్ట్. తర్వాత నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే గ్రూప్లో యాడ్ అయిపోతారు. 30 డేస్ వరకు నేను కాల్ చేస్తే మీకు డైలీ కాల్ వస్తుంది, గ్రూప్లో ఉంటారు. ఒక గ్రూప్ మీకు కనిపించాలి, స్కైప్ ఓపెన్ చేస్తానే టాలీ బ్యాచ్ 7 PM బ్యాచ్ 57 అనే నెంబర్ మీకు స్కైప్లో కనిపించాలి. అలా కనపడిందంటే మీరు గ్రూప్లో ఉన్నట్టు, కనిపించలేదంటే మీరు గ్రూప్లో లేనట్టు. ఓకేనా, ఒకసారి నాకు వాట్సాప్లో ఈమెయిల్ ఐడి పంపించాను. యా, రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ కూడా అడగచ్చండి. ఎనీవన్ ఓకే, ఎనీ డౌట్స్? సార్, ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డెబిట్ క్రెడిట్ అన్నట్టు సార్, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్యాక్టరీలో జరిగిన ఎక్స్పెన్సే, ఆఫీస్లో జరిగిన ఎక్స్పెన్సే. సో యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా ఎక్స్పెన్స్ అనేది ఎక్కడుంది? డెబిట్లో ఉంది. ఓకే, కాబట్టి ఆల్వేస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆల్వేస్ యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్. అవి మన బిజినెస్కి ఇన్కమ్ వస్తుంది, మన బిజినెస్ డబ్బులు పోయేది కానీ ఎక్స్పెన్స్ కానీ జరిగితే డెబిట్ అవుతుంది. అన్ని రూల్స్లలో ప్రాణం ఉంది, సబ్జెక్ట్ అంతా రూల్స్లలో ఉండే ప్రాణం. ఆ రూల్స్ బాగా గుర్తు పెట్టుకుంటే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే ఓకే సార్, క్లియర్? యా, డన్ గైస్, అవి చేయండి. వాట్సాప్లో నాకు మెయిల్ మెయిల్ ఐడి ఇవ్వండి పర్సనల్గా, నాకు ఇప్పుడు యాక్సెస్ ఇస్తాను. ఓకే సార్. సార్, ఎస్టర్డేస్ క్లాస్ వీడియోస్ పెట్టాను సార్. ఆల్రెడీ గ్రూప్లోనే ఉంది కదా, రీపోస్ట్ చేశాను కదా, మళ్ళీ చేస్తాను. ఓకే, యా, నేమ్స్ రీనేమ్ చేసుకోండి మా స్కైప్లో. గెస్ట్ యూజర్ లైవ్ వినపడే అవుటర్స్ వస్తూ ఉంటారు, నేమ్ రీనేమ్ చేసుకోండి. నేమ్ ఒకసారి స్కైప్ గురించి యూట్యూబ్లో వినండి, అర్థమవుతుంది తెలియని వాళ్ళకి. ఓకే, డన్.